నమస్కారం, సీకే న్యూస్ కు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. వైఎస్ఆర్ ఆసరా చిరస్థాయిగా చరిత్ర పుటల్లో నిలిచిపోయే కార్యక్రమం, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె నారాయణస్వామి వ్యాఖ్య. కాణిపాకంలో ఆగమోక్తంగా స్వామివారి ప్రత్యేక ఉత్సవాలు, పూలంగి వాహన సేవలో భక్తులకు అభయమిచ్చిన గణనాథుడు. అంతర్వేదిక ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపించాలి, కలెక్టరేట్ ఎదుట భాజపా జనసేన పార్టీల నిరసన. ఆన్లైన్ దర్శన టికెట్లు ఉన్న భక్తులను మాత్రమే శ్రీవారి దర్శనానికి అనుమతి, తిరుపతి అర్బన్ ఎస్పీ ఆవుల రమేష్ రెడ్డి. వార్తల్లోని వివరాలు. వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమం చిరస్థాయిగా చరిత్ర పుటల్లో నిలిచిపోయే కార్యక్రమమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె నారాయణస్వామి పేర్కొన్నారు. రెండో విడత వైఎస్ఆర్ ఆసరా పథకాన్ని శుక్రవారం తాడేపల్లి ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయం నుండి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, తిరుపతి సత్యవేడు శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి, ఆదిమూలం జిల్లా కలెక్టర్ డాక్టర్ నారాయణ్ భరత్ గుప్తా, తిరుపతి నగరపాలక కమిషనర్ గిరీష, జిల్లా జాయింట్ కలెక్టర్ విఆర్ చంద్రమౌళి, డిఆర్డీఏ మెప్మా పీడీలు తులసి, జ్యోతి, ఇతర సంబంధిత అధికారులు, స్వయం సహాయక సంఘాల మహిళలు పాల్గొన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ అనంతరం విలేకరులతో ఉప ముఖ్యమంత్రి మరియు ఎక్సైజ్ వాణిజ్య పన్నుల శాఖ మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు అండగా నిలుస్తోందని, ఈ ప్రభుత్వం మహిళా పక్షపాతి అని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే కార్యక్రమాలలో ఎక్కువ భాగం మహిళల పేరు మీదనే ఇస్తూ వారికి ఎక్కువ లబ్ధి చేకూరేలా చేయడం జరుగుతున్నదన్నారు. జగనన్న అమ్మఒడి, జగనన్న వసతి దీవెన, వైఎస్ఆర్ చేయూత, వైఎస్ఆర్ సున్నా వడ్డీ, ఇలా పథకాల యొక్క లబ్ధిని అక్కా చెల్లెమ్మల ఖాతాల్లోకి జమ చేయడం జరుగుతున్నదని తెలిపారు. ఎన్నికల హామీలలో భాగంగా ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమాన్ని అమలు చేస్తూ 4 విడతల్లో నేరుగా ఆయా సంఘాల పొదుపు ఖాతాల్లోకి జమ చేయడం జరుగుతుందన్నారు. ఇందులో మొదటి విడతగా జిల్లాలో 679.80 కోట్ల రూపాయలతో 654,938 మంది మహిళలు లబ్ధి పొందుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా 680 కోట్ల రూపాయలు మెగా చెక్ను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, శాసనసభ్యులు, జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేశారు. జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇస్తే మడమ తప్పకుండా క్యాలెండర్ అనే దాన్ని తీసుకుని వచ్చి క్యాలెండరు, ఆ క్యాలెండర్లో ఉండే డేట్ ప్రకారంగా ఒక డేట్ అనౌన్స్ చేస్తే ఆ డేట్ లోపలనే ఖచ్చితంగా చేయాలని ఒక ఆలోచన విధానంతో ఈరోజు ఇంత మన కరోనా యొక్క పరిస్థితులు వచ్చినా, బాధలు ఎంత ఎక్కువ ఉన్నా, పరిస్థితులు ఎంత విపరీతమైన బాధ అయినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి కార్యక్రమాల్ని వారు ఆ డేట్ల ప్రకారంగా ఇవ్వటం జరిగింది. ఈరోజు మనకంతా తెలుసు, దాదాపు రాష్ట్రంలోనే 87,74,000 మెంబర్స్ అంటే ఉంటే దానిలో ఆ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్లో 6,792.20 కోట్లు ఈరోజు రిలీజ్ చేశాడు మహిళలకి. స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ప్రత్యేక ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. గురువారం రాత్రి పార్వతీ తనయుడు పులంగి వాహన సేవపై భక్తులకు దర్శనమిచ్చారు. తమిళనాడు రాష్ట్రం వేలూరుకు చెందిన రాజమాణిక్యం నాయుడు, కాణిపాకం గ్రామానికి చెందిన రాధాకృష్ణులు ఉభయదారులుగా వ్యవహరించారు. ముందుగా అలంకార మండపంలో ఉన్న సిద్ధి బుద్ధి సమేత శ్రీ స్వామివారిని వివిధ రకాల పుష్పాలతో అలంకరించి పూలంగి సేవ వాహనంపై ఉంచి ప్రత్యేక పూజలు చేసి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. పూలంగి వాహన సేవలో స్వామివారిని కార్యనిర్వహణాధికారి, అర్చకులు, సిబ్బంది కలిసి వారి భుజస్కంధాలపై మోస్తూ మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారికి ఏకాంతంగా ప్రాకారోత్సవం నిర్వహించారు. ఈ వాహన సేవలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయో వెంకటేశులు, ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి, అర్చకులు, వేద పండితులు పాల్గొన్నారు. పుష్పం
పిఠాపురంలోని అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో చోటు చేసుకున్న స్వామివారి రథం దగ్ధంగ సంఘటనపై సమగ్ర విచారణ చేయించాలని బీజేపీ జనసేన పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. అంతర్వేదిలో రథాన్ని దగ్ధం చేసిన వ్యక్తులకు రాష్ట్ర ప్రభుత్వం కొమ్ము కాస్తూ వారిని కాపాడే ప్రయత్నం చేస్తుందని బీజేపీ జనసేన పార్టీ నాయకులు ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట బీజేపీ జనసేన పార్టీ నేతలు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు జగదీశ్వర్ నాయుడు, జనసేన పార్టీ నాయకులు దయారాం మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైకాపా ప్రజాప్రతినిధులు ఆలయ ఆస్తులను కాపాడడంలో ఘోరంగా విఫలమవుతున్నారని ఆరోపించారు. దీంతో సనాతన హిందూ ధర్మం మంటగలిసిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల బిట్రకుంట ఆలయంలోని స్వామివారి రథం కాలిపోవడం, తాజాగా అంతర్వేది ఆలయంలోనూ అలాంటి సంఘటనే చోటు చేసుకోవడం దారుణమన్నారు. స్వామివారి రథాలు దగ్ధమైన సంఘటనలకు సంబంధించి దోషులను పట్టుకోవడంలోనూ రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. దోషులను పట్టుకోవడంలో విఫలమైన జగన్ సర్కార్ తమ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు అభంశుభం ఎరుగుని హిందూవాదులను అరెస్టు చేసి వేధింపులకు గురి చేస్తుందని మండిపడ్డారు. ఈ విషయంలో తాము రాజీపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. వెంటనే అరెస్టు చేసిన హిందూ నాయకులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి అంతర్వేది ఘటనపై సిబిఐ విచారణ జరిపించాలని, అలాగే దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు అట్లూరి శ్రీనివాసులు, రామభద్ర, బ్రహ్మానందం, గోపినాథ్, మహేష్, గురుగణేష్, షణ్ముఖం తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అంతర్వేదిలో దుండగలు రథాన్ని దగ్ధం చేసే పవిత్రమైన స్వామివారి రథాన్ని దాన్ని ఖండిస్తూ హిందూ సంఘాలు అక్కడ నిరసన కార్యక్రమం చేశాయి. హిందూ సంఘాలు ఏమి అక్కడ దౌర్జన్యం చేయలేదు, విధ్వంసం చేయలేదు, ఎటువంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేయలేదు. అయినా కూడా వాళ్ళని బలవంతంగా అరెస్ట్ చేసి కేసులు పెట్టించి రిమాండ్కి పంపించడం అనేది చాలా హేయమైన చర్య. ఎవరైతే దుండగలు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారో వారి మీద కేసులు పెట్టి వారిని అరెస్ట్ చేయకుండా ఈరోజు ఆ దుశ్చర్యను ఖండించిన శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న వారి మీద కేసులు పెట్టడం అంటే ప్రభుత్వాన్ని ఏమని అర్థం చేసుకోవాలి అంటే మీరే దుండగలకు ఏమన్నా కొమ్ము కాస్తున్నారా అని ఈరోజు అనిపిస్తున్నది. దుండగులను అరెస్ట్ చేయకుండా ఆందోళనకారులను అరెస్ట్ చేశారంటే నిరసన తెలుపుతున్న వారిని మీరే దుండగులకు ఈరోజు కొమ్ము కాస్తున్నారన్న విషయం ప్రజలకు అర్థమైంది. మీరు సిబిఐ ఎంక్వైరీకి ఆదేశించినంత మాత్రం చేసిన తప్పు పోదు. మీరు వెంటనే హిందూ నాయకుల మీద వెంటనే కేసులను ఉమ్మసంహరించి బేషరతుగా వాళ్ళని విడుదల చేయాలి. లేని ఎడల భారతీయ జనతా పార్టీ మరింత తీవ్రతరంగా ఈ రాష్ట్రంలో ఉద్యమానికి ఉపక్రమిస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా మా మిత్రపక్షం జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అయితే మా పార్టీ అధ్యక్షుడు సోమ వీర్రాజు గారు కూడా సంయుక్తంగా మాకు ఇచ్చిన ఆదేశం మేరకు ఈరోజు జిల్లాలో ఈ కార్యక్రమం చేస్తున్నాం. రెండు పార్టీలు కలిసి మరింత తీవ్రంగా ఉద్యమించడానికి కార్యాచరణ ప్రణాళిక కూడా మేము సిద్ధం చేస్తున్నాం. కాబట్టి మీరు వెంటనే కేసులు ఉపసంహరించి ఉద్యమకారులందరినీ బేషరతుగా విడుదల చేయాలని భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ తరఫున మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా టీటీడీ చేసిన ఏర్పాట్లను విజిలెన్స్ అధికారులతో కలిసి అర్బన్ ఎస్పీ ఆవుల రమేష్ రెడ్డి ప్రత్యేకంగా పరిశీలించారు. దర్శన టికెట్లు ఉన్న భక్తులను మాత్రమే తిరుమలకు అనుమతించనున్నామని తెలిపారు. నెల 19వ తేదీ నుండి 27వ తేదీ వరకు ఏకాంతంగా జరగనున్న తిరుమల శ్రీవారి వార్షిక సాలకట్ల బ్రహ్మోత్సవ ఏర్పాట్ల పనులను తిరుపతి అర్బన్ ఎస్పీ ఆవుల రమేష్ రెడ్డి ఈ రోజు ఉదయం టీటీడీ విజిలెన్స్ అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈసారి బ్రహ్మోత్సవాలు కోవిడ్ నిబంధనల మేరకు ఏకాంతంగా జరగనున్నాయని, ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకున్న భక్తులను మాత్రమే తిరుమలకు అనుమతించనున్నామని తెలిపారు. ఇందుకు భక్తులు సహకరించాలని కోరారు. అదేవిధంగా రాష్ట్రంలో తాజా పరిస్థితుల నేపథ్యంలో అంతర్వేదిలో రథం దగ్ధం ఘటన నేపథ్యంలో టీటీడీ పరిధిలోని ఆలయాలతో పాటు జిల్లా వ్యాప్తంగా ఉన్న చిన్న పెద్ద ఆలయాలకు భద్రత కల్పించామని అన్నారు. అన్ని ఆలయాల్లో సీసీ కెమెరాలను పరిశీలించి భద్రతను కట్టుదిట్టం చేశామన్నారు. తిరుపతి అర్బన్ పోలీసు పరిధిలోని ఆలయాలను గుర్తించి వాటి భద్రత కోసం తగిన చర్యలు చేపట్టినట్లు చెప్పారు. మత సామరస్యానికి, ప్రశాంతతకు భంగం కలిగేలా సామాజిక మాధ్యమాలు గాని, వ్యక్తులు గాని వదంతులు వ్యాప్తి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆలయాల వద్ద ఎలాంటి సమస్యనైనా గుర్తించినా, ఆకతాయిల సమాచారం ఉన్నా పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. అంతకుముందు మొదట తిరుపతి అలిపిరి వద్ద ప్రముఖులు ప్రయాణం చేసే ప్రత్యేక లైన్లను పరిశీలించారు. అనంతరం భక్తులను తనిఖీ కేంద్రం వద్ద తనిఖీలు చేసే విధానం, వారి లగేజీలు స్కానింగ్ చేసే పద్ధతి, భక్తులతో భద్రతా సిబ్బంది మెలగవలసిన విధి విధానాలతో పాటు ఆర్టీసీ బస్సులతో పాటు ప్రైవేట్ వాహనాలలో కొండకు వచ్చే ప్రతి భక్తుని వద్ద దర్శన టికెట్లు ఉన్నవారిని మాత్రమే తిరుమలకు పంపాలని సూచించారు. ఇక తిరుమలలో టీటీడీ నిర్దేశించిన పార్కింగ్లో మాత్రమే వాహనాలను పార్కింగ్ చేయాలని, భద్రతా విషయంలో అటు టీటీడీ విజిలెన్స్ మరియు పోలీసులు సమన్వయంతో పనిచేయాలని ఆయన సూచించారు. మహిళలు ఆర్థికంగా మరింత పురోభివృద్ధి సాధించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ ఆసరా పథకాన్ని ప్రారంభించిందని నగర కమిషనర్ పి విశ్వనాథ్ పేర్కొన్నారు. వైఎస్ఆర్ ఆసరా వారోత్సవాలు శుక్రవారం చిత్తూరు నాగయ్య కళాక్షేత్రంలో ఘనంగా ప్రారంభమయ్యాయి.
వైఎస్ఆర్ ఆసరా పథకం ప్రారంభోత్సవం సందర్భంగా డ్వాక్రా సంఘాల మహిళలు రాష్ట ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. రంగవల్లిలో ముఖ్యమంత్రి చిత్రపటాన్ని ఉంచి పుష్పాలతో అలంకరించారు. అనంతరం వైఎస్ఆర్ ఆసరా పథకాన్ని రాష్ట ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా తిలకించారు. అనంతరం చిత్తూరు నగరాధ్యక్షుడు చంద్రశేఖర్ మాట్లాడుతూ నాడు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు మహిళల రుణాలు తీర్చేందుకు మొదటి విడతగా నిధులు విడుదల చేయడం జరిగిందన్నారు. ఇచ్చిన మాట ప్రకారం అక్క చెల్లెమ్మలకు రుణమాఫీ సొమ్ములు అందించడం సంతోషంగా ఉందన్నారు. నగరపాలక కమిషనర్ పి విశ్వనాథ్ మాట్లాడుతూ రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలకు పెద్దపీట వేస్తూ బడుగు బలహీన వర్గాలతో పాటు మహిళలు ఆర్థికంగా అభివృద్ధి సాధించాలనే లక్ష్యంతో ప్రభుత్వం వైఎస్ఆర్ ఆసరా పథకాన్ని అమలు చేస్తుందన్నారు. ప్రభుత్వం అందించే ఈ నిధులతో మహిళలు ఆర్థికంగా సామాజికంగా మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలన్నారు. నగరపాలక సంస్థ పరిధిలో మొత్తం 2042 స్వయం సహాయక గ్రూపులకు మొదటి విడతగా 18.65 కోట్ల రూపాయలు ఆన్లైన్ ద్వారా చెల్లింపులు ప్రారంభించినట్లు చెప్పారు. వైఎస్ఆర్ ఆసరా వారోత్సవాలను నగరంలో సంబంధిత వార్డుల్లో 6 రోజుల పాటు ఘనంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. కోవిడ్-19 పరిస్థితుల నేపథ్యంలో మాస్కులు ధరించి భౌతిక దూరం పాటిస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ కృష్ణారెడ్డి, సీసీఎం గోపి, పట్టణ నాయకులు చంద్రశేఖర్, జ్ఞాన జగదీష్, చిత్తూరు నగరం ఎస్సీసీఎల్ అధ్యక్షులు శేఖర్, చల్లాముత్తు, రాజు, డ్వాక్రా సంఘాల మహిళలు పాల్గొన్నారు. వైఎస్ఆర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ ఆసరా కింద చేయితో పథకం కింద 84 లక్షల పైబడి మహిళలకి, డ్వాక్రా మహిళలకి వాళ్ళకు లబ్ధి పొందే విధంగా ఆన్లైన్ అకౌంట్ ద్వారా ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది అమౌంట్. కాబట్టి ఈ కార్యక్రమాన్ని మన యొక్క నగర కమిషనర్ గారు ఆధ్వర్యంలో ఈరోజు నాగయ్య కళాక్షేత్రంలో ప్రతి ఒక్క ప్రతినిధులు మరియు మన యొక్క గోపి గారు కానీ తర్వాత మహిళా డ్వాక్రా మహిళ లీడర్స్ కానీ అందరూ విచ్చేసి దీన్ని జయప్రదం చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా ప్రారంభించినటువంటి ఆసరా పథకానికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినటువంటి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ముఖ్యంగా సంక్షేమ ప్రభుత్వంగా ఈ కార్యక్రమాలన్నింటినీ అమలు చేస్తూ 1000 కోట్ల రూపాయలు ప్రజలకు అందజేయటంలో ఉద్దేశం ఏంటంటే ఈ బడుగు బలహీన వర్గాలతో పాటు మహిళలందరూ కూడా వారి యొక్క సామాజిక ఆర్థిక అసమానతలను అధిగమించి ఈ యొక్క ప్రభుత్వం యొక్క సహాయంతో వారు సమగ్ర అభివృద్ధిని సాధించి ఈ వారి యొక్క అభ్యున్నతిని, వారి కుటుంబాన్ని, ఈ సమాజంలో వారి యొక్క స్థానాన్ని సుస్థిరపరచుకొని మరింత ఎదిగి ఈ ఉపయోగకరమైనటువంటి పౌరులుగా తయారవ్వాలనే ఉద్దేశంతో ప్రభుత్వం సదుద్దేశంతో స్టార్ట్ చేస్తున్నటువంటి రాజంపేట లోక్సభ సభ్యులు మిథున్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను శుక్రవారం అభిమానులు ఘనంగా జరుపుకున్నారు. నగరంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ మేరకు వైసీపీ మహిళా నాయకురాలు హరిణిరెడ్డి, కట్టమంచి ధీరజ్ రెడ్డి ఆధ్వర్యంలో ఎంపీ మిథున్ రెడ్డి జన్మదినం వేడుకలు ఘనంగా జరిగింది. అభిమానులు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వైసీపీ పార్టీ చిత్తూరు నగరాధ్యక్షుడు చంద్రశేఖర్ చేతుల మీదుగా కట్టమంచి ఆటో స్టాండ్లో ఉన్న ఆటో కార్మికులకు ఫేస్ మాస్క్తో పాటు శానిటైజర్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ బీసీసీఎల్ అధ్యక్షుడు జ్ఞాన జగదీష్, వైసీపీ పార్టీ చిత్తూరు నగర ఎస్సీసీఎల్ అధ్యక్షులు శేఖర్, చల్లా, ముత్తు, రాజు, అధిక సంఖ్యలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వైసీపీ పార్టీ రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలను మిథున్ రెడ్డి యువసేన నేతలు చిత్తూరు నగరంలో ఘనంగా నిర్వహించడంతో పాటు పలు సేవా కార్యక్రమాలను చేపట్టారు. ఈ సందర్భంగా చిత్తూరు గాంధీ విగ్రహం ఎదుట పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు ఆధ్వర్యంలో మిథున్ రెడ్డి యువసేన నాయకులు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ బీసీసీఎల్ అధ్యక్షులు జ్ఞాన జగదీష్, మార్కెట్ కమిటీ చైర్మన్ కృష్ణారెడ్డి, హరిణిరెడ్డి, అంజలిరెడ్డి, అధిక సంఖ్యలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ నెల 19 నుండి 27 తేదీ వరకు జరిగే సాలకట్ల బ్రహ్మోత్సవాల భద్రతతో పాటు అంతర్వేదిలో జరిగిన ఘటన పునరావృతం కాకుండా ఉండేందుకు టీటీడీ సీవీఎస్ఓ గోపినాథ్ జెట్టితో కలిసి తిరుపతి అర్బన్ ఎస్పీ ఆవుల రమేష్ రెడ్డి సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 19 నుండి 27 తేదీ వరకు జరిగే బ్రహ్మోత్సవాలకు మొదటి రోజు ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తుందన్నారు. స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించడంలో ఇప్పటి వరకు తనకు అధికారికంగా ఎలాంటి సమాచారం
లేదన్నారు. అంతర్వేది రథం దగ్ధమై సంధిస్తూ ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు జిల్లాలు అన్ని ప్రాంతాల్లోని ఆలయాల సీసీ కెమెరాలు సెక్యూరిటీ పనితీరును ఒకటికి 2 సార్లు పరిశీలించడం జరిగిందన్నారు. ఇప్పటి వరకు చిన్న పెద్ద తేడా లేకుండా 646 ఆలయాలను గుర్తించి భద్రతా పరంగా అప్రమత్తం చేశామన్నారు. మత ప్రశాంతతకు భంగం కలిగించేలా సోషల్ మీడియా ద్వారా దుష్ప్రచారాలకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తప్పవన్నారు. అలాంటి వారు ఎవరైనా ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే పోలీస్ వాట్సాప్ నెంబర్ 8099999977 కు సమాచారం అందించాలని కోరారు. అనంతరం సివిఎస్ఓ గోపీనాథ్ జెట్టి మాట్లాడుతూ కోవిడ్ కారణంగా తిరుమల స్వామివారి దర్శనానికి పరిమిత సంఖ్యలో మాత్రమే భక్తులను అనుమతిస్తామన్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల స్వామివారికి జరిగే బ్రహ్మోత్సవాలను ఏకాంతంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. మరో ప్రక్క స్వామివారికి అత్యంత ఇష్టమైన శనివారాలు బ్రహ్మోత్సవాల సమయంలో ప్రారంభం కావడంతో తిరుమలకు తమిళనాడు భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశాలు ఉండడంతో సర్వదర్శన టోకెట్ల ప్రక్రియను కూడా నిలుపుదల చేసినట్లు వివరించారు. బ్రహ్మోత్సవాల సమయంలో ఎవరైతే ఆన్లైన్ ద్వారా స్వామివారి దర్శనానికి టికెట్లను బుక్ చేసుకుని ఉంటారో వారు మాత్రమే తిరుమలకు వచ్చేలా ఏర్పాట్లు చేసుకుని టీటీడీకి సహకరించాలని కోరారు. టీటీడీ సివిఎస్ఓ గారితోటి బ్రహ్మోత్సవాల మీద ప్రిపేర్నెస్ గురించి సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. బ్రహ్మోత్సవాలు 19 నుంచి 27 వరకు జరుగుతాయని వారు ప్రకటించడం జరిగింది. వాటికి సంబంధించినటువంటి సెక్యూరిటీ ఏర్పాట్లు ఆ సమయంలో రానున్నటువంటి ప్రముఖులు అది ఇంకా ఎవరు వస్తారు అనేటటువంటిది కమ్యూనికేట్ కాలేదు. అఫీషియల్గా వచ్చినట్లయితే వారి యొక్క విజిట్కి సంబంధించినటువంటి ఏర్పాట్లు అన్నిటి మీద కూడా చర్చించడం జరిగింది. మన రాష్ట్రంలో సెన్సిటివ్గా మారినటువంటి అంతర్వేది చారియట్ దగ్ధం తర్వాత జిల్లా పోలీస్ యంత్రాంగం యొక్క ప్రిపేర్నెస్ తర్వాత టీటీడీ వారికి సంబంధించినటువంటి దేవాలయాలు మఠాలు వీటి యొక్క సేఫ్టీ అండ్ సెక్యూరిటీ మీద కూడా చర్చించడం జరిగింది. కూడా ముఖ్యంగా సివిఎస్ఓ గారు వాళ్ళకు సంబంధించినటువంటి సంస్థలతో పాటు వాళ్ళకు ఉన్నటువంటి టెక్నాలజీ వీటన్నింటిని కూడా మాకు అందుబాటులోకి తెస్తున్నారు. ప్రజల నుంచి కూడా మేము ఒకటే కోరుకుంటున్నాం, మీ దృష్టిలో ఎటువంటి సమస్య మీరు చూసినా గమనించినా లేకపోతే అటువంటి ఆకతాయిల యొక్క సమాచారం మీ దగ్గర ఉన్నా కూడా దయచేసి మా వాట్సాప్ నెంబర్ ఏదైతే ఉందో 8099999977 ఈ నెంబర్కి సమాచారాన్ని పంపించవలసిందిగా నేను ప్రజలందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ సంవత్సరం జరగబోయేటువంటి బ్రహ్మోత్సవాలు ఏకాంతంగా నిర్వహిస్తున్నప్పటికీ బ్రహ్మోత్సవాల సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారు రావడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఈ బ్రహ్మోత్సవాల టైంలోనే పరటాసి మాసం కూడా వస్తుంది కాబట్టి ప్రతి సంవత్సరం పెద్ద సంఖ్యలో భక్తులు తమిళనాడు రాష్ట్రం నుంచి తిరుపతిలోను ఉన్నటువంటి ఆలయాలని అదేవిధంగా తిరుమలను కూడా సందర్శిస్తూ ఉంటారు. ఈ సంవత్సరం ఆ పరిస్థితి లేదు కాబట్టి కోవిడ్ దృష్ట్యా అలిపిరి టోల్గేట్ నుంచి ఆన్లైన్లో టికెట్స్ బుక్ చేసుకున్నటువంటి వారిని మాత్రమే తిరుమలకు అలవ చేయబడుతుంది. కాబట్టి ఈ విషయాన్ని ఇప్పటికే పలు దఫాలుగా మీడియా వారి ద్వారా ప్రజలందరికీ విజ్ఞప్తి చేయడం జరిగింది. దాంతోపాటు తమిళనాడులో కూడా తమిళ మీడియాలో కూడా మా పిఆర్ఓ గారి సహకారంతో ఎప్పటికప్పుడు భక్తులకి సమాచారం చేరవేస్తున్నాం. అయినప్పటికీ కూడా తిరుపతిలో ఉన్నటువంటి టెంపుల్స్ విజిట్ చేయడానికి ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేదు కాబట్టి ఆ ప్రాసెస్లో ఎక్కువ మంది తిరుపతికి చేరుకుని ఎవరైనా తిరుమలకు రావడానికి ప్రయత్నించేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. దాంతోపాటు ఈ అన్నమయ మార్గం ద్వారా కూడా మనకి ట్రెడిషనల్గా బ్రహ్మోత్సవాల సందర్భంలో భక్తులు వస్తుంటారు కాబట్టి వీటికి సంబంధించి ఇప్పటికే ఆయా ఎస్పీలతో కమ్యూనికేట్ చేయడం జరిగింది. సో భక్తులందరికీ కూడా మరొకసారి విజ్ఞప్తి, తిరుమలలో టైమ్స్ టోకన్స్ ఎవరైతే ఆన్లైన్లో టోకన్స్ పొందుంటారో వారు మాత్రమే దర్శనానికి రావడానికి అవకాశం ఉంది కాబట్టి
సో దయచేసి ఈ పరిస్థితులను అర్థం చేసుకొని టీటీడీకి అదేవిధంగా లోకల్ పోలీసుకు కూడా సహకరించాల్సిందిగా కోరుకుంటున్నా. సీకేఎన్ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైఎస్ఆర్ ఆసరా చిరస్థాయిగా చరిత్ర పుటల్లో నిలిచిపోయే కార్యక్రమం, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె నారాయణ స్వామి వ్యాఖ్య. కాణిపాకంలో ఆగమోక్తంగా స్వామివారి ప్రత్యేక ఉత్సవాలు, పూలంగి వాహన సేవలో భక్తులకు అభయమిచ్చిన గణనాథుడు. అంతర్వేది ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపించాలి, కలెక్టరేట్ ఎదుట భాజపా జనసేన పార్టీల నిరసన. ఆన్లైన్ దర్శన టికెట్లు ఉన్న భక్తులను మాత్రమే శ్రీవారి దర్శనానికి అనుమతి, తిరుపతి అర్బన్ ఎస్పీ ఆవుల రమేష్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే సమయానికి సీకేఎన్ న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.